ఏపీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? లేవే అని చెప్పొచ్చు. 99% లేవే అని చెప్పొచ్చు. ఎక్కడన్నా ఏ ఏ పని చేసుకున్నావు కూలి పని చేసుకోవాలి, అంత మించి ఏం చేసుకోలేరు కదా. ఇదే ఇట్లా సపరేట్ రాష్ట్రానికి వచ్చేసి మనము జాబులు ఎత్తుకోవాలి. మధ్యపద నిషేధం అని అన్నాడు, అతనికి సొంతంగా కొత్త బ్రాండ్లు పెట్టుకుని నడిపిస్తుంది మందు. అసలు ఇంతవరకు ఎట్టంటారు? అది నువ్వు నిషేధించాలనే వాడివి, నువ్వు అసలు పెట్టడం తప్పు. నువ్వు ఇవన్నీ చంద్రబాబు పెట్టిన బ్రాండ్లన్నీ తీసేసి నువ్వు పెట్టుకోవడము, అసలు నువ్వు నా సైడ్ రావాలి అనేసి చెప్పుకోవడం అదంతా తప్పు. సరే పెట్టిన బ్రాండ్ అయినా కరెక్ట్ ఉన్నాయా? ఆహా, ఏం లేవు, అది తప్పు. మరి ఇంతకుముందు చంద్రబాబు హయాంలో ఎలా ఉండే మరి ప్రభుత్వం? బాగానే ఉన్నది. ఉద్యోగ అవకాశాలు కానీ కంపెనీలు కానీ చాలా ఉన్నాయి ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు హయాంలో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, మరి జగన్ రాగానే ఎందుకు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా? అవి కొత్తగా సృష్టించాలని అనుకుంటున్నా. అవును, అంతే. కొత్త పరిపాలన చేయాలి, నేను మొత్తం నా సైడే రావాలి, ప్రజలందరూ మొత్తం నా సైడే ఉండాలి అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడేమో మరి. కానీ ఎవరికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకు ఉంటారు కదా, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నీకే సపోర్ట్ చేస్తాను, వాళ్ళకి చేయను, అలా ఉంటారు. అలా మంత్రులు చూసుకుంటే ఎంపీలు చూసుకుంటే చాలా బూతులు మాట్లాడుతారు. అసలు ఆ బూతులు మాట్లాడటం అసలుకి ఆ మంత్రులు ఎమ్మెల్యేల పోస్ట్ అవసరం అంటారా? అసలు ప్రజలే కొన్ని తప్పు చేస్తున్నారు తెలుసా. మరి ఏ నాయకుడు రావాలనుకుంటారు? చంద్రబాబు వచ్చేదే కొద్దిగా మేలు, ప్రజలకు మేలు చేస్తాడని నా ఆలోచన. ఎవరిపైన మీకు ఇంత నమ్మకం ఉంది? చంద్రబాబు మీదనే కొద్దిగా నమ్మకం ఉంది.